ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమైనది ఈ అత్యంత కీలకమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏ ఏ సోదరా ఏ మల్లరవి గారు వాళ్ళందర్నీ కూర్చోబెట్టండి లంచ్ టైం లో మాట్లాడదాం మల్లరవి గారు వాళ్ళందర్నీ కూర్చోమను లంచ్ టైం లో మాట్లాడదాం వాళ్ళతోటి ఏదైనా సమస్య ఉంటే కెమెరాలు ఇక్కడ తిప్పండి ఏ ఆ కెమెరాలు నిట్ తీసుకోండి ఏ మీడియా మిత్రులారా మిత్రులారా ఈ రోజు ఈ సభ యొక్క ఈ సమన్వయ సమావేశంలో వివిధ మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరెవరికైతే హోదాలు ఉన్నాయో ఎవరెవరికైతే బాధ్యతలు ఉన్నాయో వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఈ సభలో బాధ్యతలు ఉన్న వాళ్ళు హోదా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మిగతా మిత్రులకు ఎవరికైనా సోదరులకు సమస్య ఉంటే లంచ్ టైం లో తప్పకుండా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు మిగతా నాయకులు వస్తారు సిఎల్పి గారు ఉన్నారు అందరం ఉన్నాం ఆ సమస్య మీద మాట్లాడి సమస్యని పరిష్కరించుకుందాము ఈ రోజు ఇక్కడ మనము ఏదైతే మనం ఒకరి మీద ఒకరం ప్రతాపం చూపించాలనుకుంటున్నామో దీన్ని కొంతైనా టిఆర్ఎస్ మీద బీజేపీ మీద తోడు దొంగలుగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొడుతున్న తోడు దొంగలుగా మారి దేశాన్ని కొల్లగొడుతున్న టిఆర్ఎస్ బీజేపీ మీద
మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. 7 సంవత్సరాల తర్వాత ఆనాడు పెద్దలు కొన్నాల లక్ష్మయ్య గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిజిటల్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచన చేసిన వివిధ కారణాల చేత ఆ రోజు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు వెళ్ళలేదు. ఇయాల మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో గత 4 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నియామకం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో బాధ్యత వహించిన తర్వాత మొట్టమొదట పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు లక్షలాది మంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి